గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ టు సుధా కిచెన్ అండ్ తెలుగు బ్లాగ్స్ అనమాట. సో ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? నేనైతే వీడియోలో జస్ట్ కనిపిస్తలేదు కానీ మాట్లాడుతున్నాను అంతే కదా. సో ఈరోజైతే మేము ముందుకి వ్లాగ్తో వద్దామని అనుకున్నాను. బట్ వ్లాగ్ కంటే ముందు ఒక చిన్న ఫేస్ క్లీనింగ్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇవి నేనేది మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి అయితే కాదనమాట. జస్ట్ నేను ఇంట్లో ఎలా అయితే ఫేస్ క్లీన్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను. ఏంటంటే నేనేది పెద్ద కలర్ ఏం కదండి, బ్లాక్ అమ్మాయినే, నల్లపు అమ్మాయినే, నల్లగానే ఉంటాను. బట్ నేను జస్ట్ కలర్ కోసమో దానికోసమో ఇంప్రూవ్ చేసుకోవడం కోసమో కాదు, కానీ స్కిన్ సాఫ్ట్గా అవడం కోసం, అలాగే మంచిగా ఆరోగ్యంగా ఉండడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను అనమాట. సో ఇచ్చేయడం వల్లే పెద్ద గ్లో వచ్చేస్తుందని నేనైతే చెప్పలేనండి. సో ఇప్పుడు నా స్కిన్ చూస్తే కదా ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. నేను ఇలాగే చేసుకుంటానండి. జస్ట్ నాకు వంటగదిలో దొరికేవి ఫ్రూట్స్ ఇవే అనమాట. బయట నుంచి నేనేమి క్రీమ్స్ అలాగే పార్లర్కి వెళ్ళి ఫేస్ చేసుకోవడం అది చాలా 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 తక్కువ అనమాట. ఇంట్లోనేనండి హోమ్ రెమెడీస్ ఎక్కువగా చేసేది నేను, హోమ్ రెమెడీస్తోనే. సో అందుకని చెప్పేసి నేను అది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అదేనండి, మీకు అదే షేర్ చేద్దాం అనుకునేది. సో చూసి వచ్చేసేయండి అయితేని. ఓకేనా, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఫేషియల్ గురించి మీకు అక్కడ చెప్తున్నాను అనమాట. సో అదే మీకు వీడియో పెట్టుంటే కనుక చాలా లెంత్ అయిపోతుందండి. సరే, మీకు చాలా బోరింగ్గా కూడా అనిపిస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి నేను వచ్చేసి ఫేస్ నీట్గా వాష్ చేసుకుని వచ్చానమాట. ఎటువంటి సబ్బు యూజ్ చేయలేదండి, జస్ట్ వాష్ చేసుకుని వచ్చాను అంతే, మామూలు నీళ్ళతోనే. తర్వాత వచ్చేసి తల పైకి పెట్టేసి ఇప్పుడు మెడపైన అలాగే స్కిన్ పైన క్లీనింగ్ చేసుకుంటాను అనమాట. దీనికోసం నేను ఓన్లీ పాలు తీసుకున్నానండి, అవి కూడా కాచి చల్లార్చిన పాలు అనమాట. ఎప్పుడు పచ్చిపాలు అయితే తీసుకోవద్దండి, ఎందుకంటే పచ్చిపాలలో మనకి తెలియకుండానే బ్యాక్టీరియా ఉంటుందండి. అది గేదె నుంచి మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనం ఏం చేస్తామంటే అది అప్లై చేయడం వల్ల స్కిన్ పైన కొంచెం ప్రాబ్లం అవుతుంది. జస్ట్ ఇది నేను తెలుసుకున్న దాన్ని బట్టే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతేనండి. ఎందుకంటే కొంతమంది చెప్పారు, స్కిన్ స్పెషలిస్ట్లు ఉంటారు చూసారా, వాళ్ళు చెప్పారు డైరెక్ట్గా ఏది అప్లై చేయకూడదు, అది పాల నుంచి వచ్చిన కొంచెం బ్యాక్టీరియా స్కిన్ని కొంచెం హాన్ చేస్తుందంట. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కాచిన చల్లార్చిన పాలే యూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది ఫేస్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి నేను. నేను చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ వచ్చిందంటే, అది చూసారా అంత డస్ట్ వస్తుంది. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే ఇలా క్లీన్ చేసుకుంటే మీకు ఎంత డస్ట్ మీ స్కిన్ మీద ఉందనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట. చాలామంది రోజ్ వాటర్ పెట్టి చేసుకుంటారండి, అది కూడా మంచిదే. బట్ నేను రోజ్ వాటర్ యూస్ చేయనండి, ఎక్కువ మిల్కే. మిల్క్ స్కిన్ పైన డస్ట్ తీసినంత ఈజీగా ఏది తీయదని నేను అనుకుంటానండి, ఎందుకంటే ఎక్కువగా నేను దాన్నే ప్రిఫర్ చేస్తాను అందుకని చెప్పేసి. తర్వాత వచ్చేసి నేను 2-3 సార్లు క్లీనింగ్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను క్లీన్ చేసి 4-5 డేస్ అయిపోయిందండి. ఫేస్ని జస్ట్ స్నానం చేసి వచ్చేస్తున్నా తప్పితే నేను ఇంకా స్పెషల్గా దీన్ని కేర్ చేసుకోవట్లేదు. సో అందుకని చెప్పేసి తర్వాత వచ్చి చూసారు కదా, నేను మొత్తం ఇంకొకసారి క్లీన్ చేస్తానమాట. ఈ దూది వచ్చేసి తెల్లగా అయిపోవాలండి, స్కిన్ రుద్దినా సరే తెల్లగానే ఉండాలి. అలా అయితే స్కిన్ మొత్తం డస్ట్ నుంచి వచ్చేసినట్టు, సారీ డస్ట్ మొత్తం స్కిన్ నుంచి వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు పాలు పెట్టి ఇంకొకసారి క్లీన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలా క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట. స్క్రబ్బింగ్ చేసుకుంటే స్కిన్ స్మూత్గా అవుతుంది, అలాగే ఇలాగ క్లీనింగ్లో రాని డస్ట్ ఏమైనా ఉంటే కనుక ఆ స్క్రబ్బింగ్లో వచ్చేస్తుంది అనమాట. అది ఎలా అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుందండి. ఇందులో మనం బయట నుంచి కొందొచ్చిన ఏమీ లేవండి, అన్నీ హోమ్ రెమెడీసే, హోమ్లో ఉండే మనకు దొరికేవన్నీ ఉన్నాయన్నమాట. ఎటువంటి ఫేషియల్ మీ దగ్గర లేదు అనుకుంటే కనుక మనం ఇంట్లో ఉన్న కూరగాయలు ఉంటాయి కదండి, కనీసం బంగాళదుంపైనే ఉపయోగపడుతుందండి స్క్రబ్ చేసుకోవడానికి. అది డ్రై స్కిన్ వాళ్ళు అయితే మాత్రం బంగాళదుంప వాడద్దండి, బంగాళదుంప వాడితే డ్రై స్కిన్ వాళ్ళు మరీ డ్రై అయిపోతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బంగాళదుంప బాగా పనికొస్తుంది అనమాట. తర్వాత అది కూడా మీకు కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మీకు తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను. తర్వాత వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొకసారి 3 times చేశానండి నేను. సో ఫస్ట్ అయితే నేను క్లీనింగ్ చేసేసుకున్నానండి, ఇప్పుడు కూడా 3rd time చేసుకుంటున్నాను అనమాట క్లీనింగ్. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, 1st time చాలా డస్ట్ వచ్చేసింది, 2nd time కొంచెం తగ్గింది, 3rd time మొత్తానికి పోయిందనమాట. ఇప్పుడు నేను టిష్యూ పేపర్ని ఉపయోగించి మొత్తం ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి క్లీనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్క్రబ్ చేస్తున్నాను అనమాట. స్క్రబ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్క్రబ్ కోసం నేను బియ్యపిండి తీసుకున్నానండి, ఎందుకంటే నాకు శనగపిండి పడదండి. శనగపిండి రాసాను అంటే మొహం దద్దులు వచ్చేస్తుంది అనమాట. సో అస్సలు పడదు నాకు, అందుకే నేను శనగపిండి యూజ్ చేయకుండా నేను బియ్యపిండి వాడుకుంటున్నాను. మీరు కావాల్సితే శనగపిండి వాడుకోవచ్చు అనమాట. ఈ బియ్యపిండి స్క్రబ్లా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఏం చేయాలంటే,
ఇలా నేను తెచ్చుకున్న మిల్క్ ఉంది కదండి ఫేస్ క్లీనింగ్కి, ఆ మిల్కే అప్లై చేసేస్తాను అనమాట. చేసి పేస్ట్లా చేసుకున్నాను, ఆ పేస్ట్లా చేసుకుందాన్ని ఇలా అప్లై చేసుకుంటాను అనమాట. ఇలా అప్లై చేసి వదిలేకుండా మీరు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేతులు పెట్టి నేను చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలి. మొత్తం అంతా మొత్తం దానికున్న తడంతా పోయి పేస్ట్ మొత్తం అంతా అప్లై అయిపోవాలన్నమాట స్కిన్కి. అలాగా మెడ అలాగే మొత్తం స్కిన్ ఫేస్ అంతా కూడా ఇలాగే నేను చూపిస్తున్నట్టు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసానండి, చాలా కామెడీగా ఉంది అనుకోకండి. తర్వాత వచ్చేసి నేను అలా క్లీన్ చేసుకుంటుంది ఎందుకు చూపిస్తున్నానంటే, ఎంత బాగా మనం క్లీన్ చేసుకుంటే అంత చక్కగా ఫేస్ గ్లో వస్తుందండి. గ్లో రావడం అంటే చాలా నీట్గా సాఫ్ట్గా అవుతుందన్నమాట. మనం పార్లర్కి వెళ్ళి ఎలా అయితే చేయించుకుంటే ఫేస్ ఎంత నీట్గా వస్తుందో అలా వస్తుందన్నమాట. మీరే రిజల్ట్ చూసుకోవచ్చు అన్నమాట, మీకు తెలిసిపోతుంది. ఇది చేయడం వల్ల కలర్ వస్తుందని కాదండి, బట్ చాలా నలుపులో నలుపుగా ఉన్నా కూడా చాలా నీట్గా గ్లాసీ లుక్ కింద ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. స్క్రబ్ చేసుకున్నప్పుడు పిండి గట్టిగా అయిపోతుందండి, స్కిన్ మీద ఉన్నది. అప్పుడు మధ్య మధ్యలో పాలు తీసుకుని ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా జస్ట్ ఒక 5 times అలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత అలా వదిలేయాలి. వదిలిన తర్వాత స్కిన్ అంతా ఆరిపోతుంది, స్కిన్ పైన ఉన్న పాలతో బియ్యపిండి ఆరిపోతుందన్నమాట. ఆరిపోయిన తర్వాత ఇలా నలిపారంటే చూస్తారు ఎలా వచ్చేస్తుందో, పొడి కింద ఆరిపోతుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా పొడి కింద మనం ఇందకలా నీట్గా పాలతో క్లీన్ చేసాను చూసారా, ఆ క్లీనింగ్లో ఏమన్నా డస్ట్ మిగిలిపోతే కనుక ఇప్పుడు పట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అది చూసారు కదా, మెడ దగ్గర బాగా డస్ట్ ఉంటుందండి, అదంతా వచ్చేస్తుంది. నేను మీకు చూపించలేదండి, చాలా డస్ట్ వచ్చింది. నేను క్లీనింగ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది, అందుకని చెప్పేసి కొంచెం బయటికి అది వెళ్ళినప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటే ఇంత డస్ట్ ఉండదు. బట్ నేను ఏం చేశానంటే రాగానే ఒకసారి పాలతో మామూలుగా క్లీన్ చేసేసుకుంటాను, తప్పితే ఇంత శ్రద్ధగా పెట్టుకొని క్లీన్ చేయలేదు. అసలు మ్యాక్సిమం పాలతో కూడా క్లీన్ చేయలేటట్టాను ఈ మధ్యకాలంలో, ఒక 5 days అలా అయిపోయింది. సో నేనైతే డే బై డే చేస్తాను. సో ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది, అందుకే అంత టెస్ట్ వచ్చింది. తర్వాత వచ్చేసి మొత్తం అంతా పిండంతా నలిపేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పాలు అప్లై చేయాలన్నమాట. పాలు అప్లై చేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే చిన్న బనానా ముక్క తీసుకున్నానండి, చిన్న బనానా కట్ చేసి చివరిలో ఉంటుంది కదా, ఆ బనానా ముక్క తీసుకున్నాను. అది బాగా ముగ్గిపోయిందైనా పర్వాలేదు, నార్మల్గా ఉన్నా పర్వాలేదు. ఇదేంటంటే ఇందులో తేనె కలుపుకొని దీన్ని బాగా మ్యాష్ చేసి కూడా రాసుకోవచ్చు, బట్ నేనైతే ఓన్లీ బనానా మాత్రమే తీసుకుంటున్నానండి, ఎందుకంటే అంత హనీ పెట్టుకునేంత టైం లేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పటికే లేట్ అయింది స్నానం చేయడానికి. సో అందుకని చెప్పేసి నేను ఇలా బనానా మొత్తం అప్లై చేసుకున్నాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత అలా వదిలేయాలండి, ఒక 5-15 minutes వదిలేయాలి. ఫేస్కి అయితే అప్లై చేసేసాను. తర్వాత వచ్చేసి ఇది స్కిన్ కొంచెం ఆరే వరకు, ఇలా అంటే మనకు చేతికి అంటుకోకుండా ఉండేంత వరకు ఆరితే సరిపోతుందన్నమాట. తర్వాత వచ్చి నేను స్నానం చేసి వచ్చాక ఫేస్ ఎలా ఉందనేది చూపిస్తాను. తర్వాత వచ్చి ఇలా ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఎక్కువసేపు మాట్లాడకూడదండి. సో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతని. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఎంత కూర్చొని టైం స్పెండ్ చేసి ఇలా ఫేస్కి అప్లై చేయలేదండి, ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదంటే ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే తప్పితే స్పెషల్గా నాకు ఇలా కేర్ తీసుకోను అనమాట. నార్మల్గా నడుస్తూ చేసుకుంటాను ఇది ఫేస్కి అప్లై చేయడం అనేది, కూర్చోబెట్టుకుని తీరుపడికి ఇలా చెప్పడం అనేది మీకు కేవలం వీడియో చేయడం కోసమే తీస్తున్నాను అనమాట అంతే. సో ఆరిన తర్వాత స్నానం చేసి వచ్చాక మళ్ళీ కలుస్తాను, ఓకేనా? ఎక్కువసేపు మాట్లాడకూడదని పెట్టిన తర్వాత సో సైలెంట్గా కాసేపు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటే మంచిదన్నమాట, ఓకేనా? బాయ్ అండి. చూసారు కదండి స్కిన్ ఎంత బాగుందో, చాలా నీట్గా ఫ్రెష్గా అయిందనమాట. చూసారుగా, ఇలాగా మనం డే బై డే చేసుకోవచ్చు, లేదా 3-4 days ఒకసారైనా చేసుకుంటే డస్ట్ అంతా పోయి ఫేస్ చాలా నీట్గా గ్లోగా వస్తుందన్నమాట. సో నా ఫేస్ చూసారు కదా, మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. నేనైతే రెడీ అయిపోయాను అనమాట, జస్ట్ ఏమీ లేదండి, చిన్న ఫేస్ ఫెరీ లవ్లీ క్రీమ్ ఉంది కదా అది అప్లై చేశాను, పౌడర్ రాసుకున్నాను అంతే, ఇంకేమీ లేదనమాట. సింపుల్ లిప్ బామ్ పౌడర్ రాసుకున్నాను అంతే. చూసారు కదండి, స్కిన్ ఆరోగ్యంగా ఉండడం కోసమేనండి అది. జస్ట్ ఫేషియల్ అంటే ఏదో గ్లో వచ్చేసి పెద్ద వైట్గా అయిపోతారు అలా ఏమీ లేదనమాట. జస్ట్ స్కిన్ పైన పడిన డస్ట్ని పూర్తిగా తీసేయడానికి నేను చేసిన
నేను చేసుకున్న ఫేస్కి అప్లై చేసినవన్నీ అందుకే అనమాట, అంతకు మించి ఏం లేదండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. సో అయితే ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఓకేనండి, హ్యావ్ ఏ నైస్ డే. బై బై అండి.